ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. 2019 నుంచి 52 ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో చట్టం కాబడితే ఇవాళ 2024. మీ అందరూ మాట్లాడుతున్నారు ఈనాడు రామోజీరావు గారు విషపురాతలు రాస్తున్నాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు విషపురాతలు రాస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు విషపు ప్రసంగాలు చేస్తున్నాడు, అసత్య ప్రసంగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఇక అసలు ఆ పాపానికి హద్దే లేదు. అతని మాటలకి, అతని భాషకి, అతను చెప్పేటువంటి తప్పుడు మాటలకి, అసత్యాలకి హద్దే లేకుండా పోతున్న పరిస్థితి. వారు ఏం చెప్తున్నారు, ఎంత విషం చిమ్ముతున్నారు, మన ఆస్తులు కొంటే ఒరిజినల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, మనకు ఫోటోస్టాట్లు మాత్రమే ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి బ్యాంకులో అప్పులు తెచ్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తులన్నింటినీ కూడా ఎవరికి కావాలంటే వారి పేరు మీద బదలాయింపు చేసేస్తాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం. నేను వచ్చి ఆ చట్టాన్ని వెనక్కి తీసేసుకుంటాను. 2019లో ఆ చట్టం వస్తే, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టం వస్తే, మరి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్న ఆస్తులు మరి కాగితాలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 5 ఏళ్లలో ఒక 3-4 ఆస్తులు కొన్నాడని చెప్తున్నారు, మరి ఆయన కాగితాలు ఆయన దగ్గర ఎట్లా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మీ ఆస్తులు కొనుక్కున్నారు కదా, మీ ఆస్తులు కొనుక్కుంటే మరి మీ దగ్గర ఎందుకు ఉన్నాయి ఒరిజినల్స్? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు లేవు ఒరిజినల్స్? మీ దగ్గర ఫోటోస్టాట్లు ఉండాలి కదా, ఫోటోస్టాట్లు లేకుండా ఒరిజినల్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? అంటే ఈ చట్టం మీరు చెప్పింది కాదు, ఇదే కదా నిజం, ఇది కదా సత్యం. ఇవాళ రోజు రిజిస్టర్ ఆఫీసులో జరిగేటువంటి రిజిస్ట్రేషన్లు అన్నీ కానీ, ఆస్తులు కొనుగోలు అమ్మకాలు ఎన్ని జరుగుతున్నాయి? 2019 నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తుల కొనుగోళ్ళు అమ్మకాలు, సేల్ డీడ్లు ఎన్ని జరుగుతున్నాయి?